ఈ సమ్మర్లో చాలామంది సఫర్ అయ్యే ప్రాబ్లం రీనల్ క్యాలిక్యులే అంటే కిడ్నీల స్టోన్స్ అంటుంటాము. ఇది ఎందుకు వస్తుంటాయి అంటే నీళ్లు తక్కువ తాగడం వల్ల వస్తుంది. ఈ సమ్మర్లో మనం ఎంత నీళ్లు తాగినా కానీ చెమట రూపం ద్వారా వెళ్ళిపోతుంటుంది కాబట్టి బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల మూత్రం అనేది ఎర్రగా రావడము పచ్చగా రావడం అనేది జరుగుతుంటుంది. అంతేకాకుండా దీనివల్ల ఫీవరు చిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీన్నే మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటుంటాం. ఇట్లా ఈ సమ్మర్లో ఎక్కువ రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈ సాఫ్ట్వేర్లో మనం ఎక్కువ చూస్తుంటాం రీనల్ క్యాలిక్యులే. వీళ్ళంతా ఏసీలో వర్క్ చేయడం వల్ల వాళ్ళకు దప్పిక అనేది అవ్వదు. దీనివల్ల వాళ్ళు 1 or 2 liters కంటే ఎక్కువ వాటర్ తీసుకోరు. వీళ్ళలో స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఈ స్టోన్స్ కిడ్నీలో కానీ కిడ్నీ నుంచి వచ్చే మూత్రం పైప్లో కానీ ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. ఈ కిడ్నీ స్టోన్స్ చిన్న సైజు ఉంటేనేమో మన మూత్రంలో పడిపోతూ ఉంటాయి. ఈ సైజు కనుక పెరుగుతుండే కొద్ది కల్లా పైపులు అడ్డం పడడము, విపరీతమైన పెయిన్ రావడము, మూత్రపిండం ఉబ్బడము ఇలాంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాము. దీనికి మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కొత్తగా లేజర్ ద్వారా చికిత్స అందిస్తున్నాము. ఎటువంటి స్టోన్స్నైనా కానీ లేజర్ ద్వారా పలగొట్టేసి మొత్తం తీసేస్తుంటాము. సో ఎవరైనా రీనల్ క్యాలిక్యులే అంటే ఈ కిడ్నీ స్టోన్స్తో బాధపడితే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వండి. దానికి లేజర్ ద్వారా మనం చికిత్స అందిస్తాం. థ్యాంక్ యూ.